అందరికి ప్రైస్ లాడ్ ఈ రోజు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నజరేయుడైన యేసయ్య ఈ రోజు చూడలేక ఎంతో మంది గతించిపోయారు సజీవ లెక్కల మమ్మల్ని అందరిని నిలబెట్టుకొని ప్రభువా మమ్మల్ని ముట్టి స్వస్థపరుచుతున్న దేవుడు దేశంలో రాష్ట్రంలో ఎంతో మంది అనారోగ్యాలతోనే బాధపడుతూ వ్యాధులతోని మరణాలతోని ప్రభువా ఎంతో మంది రోధిస్తూ బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ముట్టి స్వస్థపరచునిగాక నీ వైపు చూసి ప్రార్థించే బిడ్డలుగా బ్రతికే ధన్యకరమైన జీవితాన్ని సజీవ లెక్కలు మమ్మల్ందరినీ నిలబెట్టుకొని వాక్యాన్ని వినగలిగే మనస్సుల్ని చెవులని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వమని ప్రార్థించి వేడుకుంటున్నాను ఈ రోజు కోసానికి ఎంతో మంది గతించిపోయారు కానీ సజీవ లెక్కలు అందరూ నిలబెట్టుకొని వాక్యాలను వినే భాగ్యాన్ని ప్రతి ఒక్క దైవజనుడు అందరి గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు స్వస్థతల గురించి అనారోగ్యాల గురించి ప్రతి ఒక్క దైవజనుడిని జ్ఞాపకం చేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్ని ప్రార్థన దీవించి ఆశ్రయించినగాక అవునా ఈరోజు నేను ఎంచుకున్న అంశము దేవుడు దేవుని వలన నీవు స్వస్థత పొందుతావు చూడు దేవుని వలన నీవు స్వస్థత పొందుతావు నీ వలన అంటే దేవుడి వలన మనము అందరము స్వస్థపరుస్తూ ఉన్నాడు ప్రభు మనకు రోగం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు మరణం నుండి ఎన్నో బాధలు పడుతూ దేవుడి వైపు చూస్తూ మనం అడుగుతూ ఉంటాము ప్రభువా నాకు ఈ వ్యాధి ఉంది ఈ మరణం ఉంది నాకు ముట్టి స్వస్థపరచమని మనం ప్రార్థన ద్వారా అడుగుతూ ఉంటాము దైవజనులకు ప్రార్థన చేయించుకుంటూ ఉంటాము మనం ఎన్నో రకాలుగా దేవుడి వైపు చూస్తూ ఉంటాం బాధలో ఉన్నప్పుడు కానీ బాధ తీరిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకూడదని దేవుడు మనల్ని స్వస్థపరచమని ప్రభు మనతో ఉన్నప్పుడు దేవుడి వైపు చూడాలని దేవుడు అక్కడ మనకు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు కానీ స్వస్థత చాలా అవసరం మనకి అంటే దేవుడు ముట్టి మనల్ని స్వస్థపరుస్తూ ఉంటాడు చాలా అవసరం మన జీవితాలకి దేవుడు అక్కడ అదే చెప్పాను కానీ ఆరోగ్య విషయమే కానీ ఆత్మీయ విషయమే కానీ మన జీవితంలో ఎన్నో మేలులను పొందుకుంటూ ఉంటాం ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసే మన ప్రభు మనల్ని ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు కానీ మనల్ని ఎన్నో విషయాలుగా మన జీవితంలో చాలా విషయాలలో మనల్ని స్వస్థపరుస్తూనే వస్తూనే ఉన్నాడు కానీ బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది ఏమని మనకు దేవుడు ప్రతీది మనకు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు కానీ స్వస్థత మనకి ఎలా స్వస్థపరుస్తూ ఉన్నాడు ఎలా మనకి దేవుడు మన దేవుడి వల్ల మనం ఏమి పొందుకుంటున్నామనే దేవుడు అక్కడ మనకు వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు కానీ రోగిని మనం స్వస్థపరచడం చూస్తూ ఉన్నాం అంటే ఒక రోగి దగ్గరికి మనము దైవజనులు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ రోగము కానీ ఆ జ్వరము కానీ ఏదైనా కానీ మన సమస్యలు కానీ దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలు వెళ్ళిపోతాయి స్వస్థపరుస్తూ ఉంటాం రోగంలో కానీ ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు అలా దేవుడు అన్ని విధాలుగా మనల్ని స్వస్థపరిచే మన దేవుడు మన చెంత ఉండగా మనకు దిగులు లేదని అక్కడ చెప్తూ ఉన్నాడు కానీ దయ్యంల నుండి కూడా స్వస్థపరిచే దేవుడు మన దేవుడు చూడండి దయ్యం పట్టినా కూడా అక్కడ స్వస్థపరుస్తూ ఉంటాడు అక్కడ మనకు రోగం వచ్చినప్పుడు కానీ దేవుడి మార్గంలో మనం వెతికినట్లయితే మనం దేవుడి మార్గాన్ని వెతుక్కోవాలి దేవుడి మార్గంలో నడవాలి మనం మనుషుల మార్గంలో నడుస్తూ ఉంటాం కానీ అది కాదు మనం దేవుడి మార్గంలో నడిచినప్పుడు దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి స్వస్థతను కలగజేస్తాడని అక్కడ దేవుడు మనకు తెలియజేస్తాడు కానీ మృతులలో నుండి లేపే దేవుడు కూడా మనల్ని చూడండి మనం మృతులలో అంటే మన మరణ ఛాయలలో కూడా ఉన్నా కూడా మనల్ని లేపే మన ప్రభు మన దగ్గర ఉన్నప్పుడు ఎన్నో స్వస్థతలు మనం పొందుకుంటూ ఉన్నాం మన జీవితాలలో మన ఆత్మీయ జీవితాలలో చూడండి దేవుడు ఎన్ని రకాలుగా మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు మన దేవుడి వైపు చూసి ఇంకా మనం ప్రార్థించే బిడ్డలు కానీ దేవుడిని అడిగే బిడ్డలు కానీ మనం ఉండాలని దేవుడు అక్కడ ఇష్టపడుతూ ఉన్నాడు కానీ అక్కడ మనము నయమాన జీవితంలో కూడా మనము చూసినట్లయితే 7 విషయాలు ఉన్నాయి నయమాన జీవితంలో కూడా అక్కడ ఏ రకంగా నయమాన స్వస్థపడ్డాడు అనేది అక్కడ దేవుడు మనకు తెలియజేస్తుండడు కానీ ఆత్మీయ విషయమే కావచ్చు శరీర విషయమే కావచ్చు ఇక్కడ
దేవుడు ఏడు విషయాల గురించి నయమాన జీవితంలో మనకు తెలియజేస్తూ చెప్తూ ఉన్నాడు మనకు వాక్యం ద్వారా. మన బైబిల్లో రాజులు, రెండో రాజులు 5వ అధ్యాయం 1వ వచనము మనం చూసినట్లయితే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయ సిరియా దేశమునకు జయము కలగజేసి యుండెను గనక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండని కానీ అతడు కుష్ఠరోగి. చూడండి, చాలా పరాక్రమశాలి కలిగిన వ్యక్తి కానీ ఆయన కుష్ఠరోగి. ఇక్కడ దేవుడు మనం అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసిన వ్యక్తి కానీ అక్కడ ఆయన సిరియా రాజు ఆయన కుష్ఠరోగి, అతడు ఒక కుష్ఠరోగి అని అక్కడ దేవుడు మనకు వాక్యంలో తెలియజేస్తాడు. కానీ మొదటి విషయంగా మనం చూసినట్లయితే నయమాను జీవితంలో దేవుడు నయమాను జీవితంలో విజయాలను కలగజేశాడు. కానీ ఎన్నో విజయాలు ఇచ్చాడు దేవుడు నయమాను జీవితంలో, కానీ అవి నయమానికి తెలియదు. విజయాలు పొందుకున్నానని దేవుడు నాకు ఇచ్చాడని కానీ అక్కడ నయమానికి తెలియదు. కానీ ఈ విషయంలో నయమానుకు తెలియదు కాబట్టి దేవుడు అక్కడ శరీరం కానీ నయమాను స్వస్థపరిచాడు. శరీర విషయంలో కానీ అక్కడ స్వస్థపరిచాడు. ఆయన కుష్ఠరోగి నయమాను కాబట్టి అక్కడ స్వస్థపరిచాడు దేవుడు. కానీ ఎన్నో విజయాలను ఇచ్చాడు ప్రభు, కానీ అక్కడ తెలియదు విజయాలను పొందుకున్నట్టుగా. కానీ దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఒక చిన్నదాని రూపంలో కూడా చూపించాడు. చిన్నదాని దయ్యం పట్టిన చిన్నదాన్ని కూడా చూపించాడు. దయ్యాన్ని వదలగొట్టిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు. అలా కుష్ఠరోగిని కూడా తీసివేస్తాడు ప్రభు. దయ్యాన్ని కూడా ఒక చిన్నదాని విషయంలో వెళ్ళగొట్టాడు. కానీ అక్కడ మనం చిన్నదాని విషయంలో కూడా చూసినట్లు దేవుడు మనకి చూపించాడు. 2వ రాజులు 5వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొని కొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఎక్కడైనను ఎక్కడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంట ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపారు. చూడండి, ఇక్కడ ఎలీషా చెప్తూ ఉన్నాడు దైవజనుడు సిరియారాజు కంటే, నువ్వు బట్టలు చెప్పుకున్నావు అని ఇక్కడ దైవజనుడైన ఎలీషాకి అక్కడ తెలుస్తూ ఉంది. నువ్వెందుకు చింపుకున్నావని అక్కడ, నీ వస్త్రములు నువ్వెందుకు చింపుకున్నావని అక్కడ ప్రవక్త ఎక్కడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని అక్కడ చెప్తూ ఉన్నాడు. కానీ అక్కడ వస్త్రంలో చింపుకున్నాడు. చింపుకున్న తర్వాత ఆ నయమాను రాజు ఎలీషా దైవజనుడి దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు రథములతోనే గుర్రములతోనే వచ్చాడు. రథములలో రాజులు వస్తూ ఉంటారు, గుర్రంలో సైన్యంలో వెనకాల వస్తున్నారు. అలా గుర్రములతోనే రథములతోనే సైన్యాన్ని వేసుకొని ఎలీషా ద్వారం ముందు నిలుచున్నాడు. అంటే ఇంటి ద్వారం ముందు నిలుచొని అక్కడ నిలుచున్నప్పుడు ఎలీషా ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి నువ్వు యోర్దాను నదిలో మునిగి 7 మార్లు మునగమన్నాడు. చూడండి, అక్కడ 7 మార్లు స్నానము చేయమన్నాడు. 7 మార్లు స్నానం చేసినప్పుడు నీ ఒళ్ళు బాగవుతుంది, అప్పుడు నువ్వు శుద్ధుడవుతావని అక్కడ ఎలీషా దైవజనుడు చెప్పాడు. కానీ నయమాను, దేవుడు నయమాను జీవితంలో స్వస్థతను కలగజేశాడు. కానీ మనము కూడా మన జీవితంలో, మన శరీర విషయంలో, మన జీవిత విషయంలో, మనము ఆత్మీయ సంబంధమైన విషయాలలో, ఇక్కడ మన ఆత్మీయ సంబంధం అంటే మనకు కొన్ని మనము ఆత్మీయంగా కొన్ని కోల్పోతూ ఉంటాము. మనము శరీర సంబంధాలు కావచ్చు, లేకుంటే మన లోక సంబంధాలు కావచ్చు, లేకుంటే ఎలాంటివి అయినా సరే అవి మన సంబంధాలు, ఆత్మ సంబంధమైన విషయాలలో, శరీర విషయంలో. అక్కడ దేవుడు శరీర విషయంలో అన్నాడు, ఆత్మీయ విషయంలో అన్నాడు. మన జీవితంలో ఏవైనా కూడా అక్కడ దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరిచే దేవుడు.
మనం దేవుడికి ఎప్పుడైతే మనం లోపడి మనం చేసిన మన తప్పులు మన పొరపాట్లు మనం దేవుడి దగ్గర ఒప్పుకొని మనం దేవుడికి అంగీకారం ఉన్నప్పుడు, కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు, చిన్నదానికి దయ్యం పట్టిన దయ్యాన్ని వదిలించిన దేవుడు, మన పక్షాన దేవుడు మనకి ఇంకా ఆయుష్ని ఆరోగ్యాలను ఇచ్చాడు. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మనం ఎన్నో మరణాలను చూస్తూ ఉన్నాం, ఎన్నో రోగాలను చూస్తూ ఉన్నాం. మన జీవితాలకు మనకు మనం ఏ రోజు ఏమి జరుగుతుందో మనకే తెలియని పరిస్థితులలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి జీవితాలలో కూడా దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ధన్యకరమైన జీవితాన్ని మనకిచ్చాడు. మనం సజీవ లెక్కలో ఉన్నామనంటే దేవుడిచ్చిన అన్నీ మనం పొందుకొని ఇంకా ఆయుష్ను ఆరోగ్యాన్ని మనకిచ్చి మనల్ని స్వస్థపరుస్తున్న దేవుడు. ఆరోగ్యాన్ని మరణాల నుండి పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో కుటుంబాలలో ఎన్నో మరణాలను చూస్తాం, కానీ మరణం నుండి రప్పించి బాగు చేసిన మన ప్రభు, స్వస్థపరుస్తున్న మన ప్రభు, మన ప్రభు వైపు చూసి మనము అక్కడ ఎంత వరకు మనం దేవుడికి లోబడి ఉంటున్నాం, దేవుణ్ణి వెతికే అనుభవంలో మనం ఉంటున్నాం, మనం దేవుణ్ణి వెతికే అనుభవంలో దేవుడికి లోబడి జీవించాలని దేవుడు అక్కడ ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనము దేవుడు సొత్తు, మనమందరము దేవుడు సొత్తు, మన బిడ్డలు కాబట్టి దేవుడి వైపు చూస్తూ మనం ప్రార్థిస్తూ మనము ఎన్నో మేలులు పొందుకోవచ్చు. మన జీవితాలలో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం, ఎన్నో విషయాలలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన మేలులు మనం మర్చిపోతున్నామేమో, అవి మర్చిపోకుండా మనకు ఉండడానికి దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడున్న ఈ పరిస్థితులు మనం తెచ్చుకునే దేవుడు ఏది తీసుకురాలేదు, చెప్పలేదు కూడా. కానీ మనం చేస్తే మన శరీర సంబంధమైన విషయాలు కానీ పాపాలు కానీ ఇవన్నీ మనం తెచ్చుకునేదే. కానీ దేవుడి వైపు మనం ఎప్పుడైతే చూసి అవన్నీ ఒప్పుకుంటామో, దేవుడు మనకి ముట్టి స్వస్థపరిచి మన రోగాలను తీసివేస్తే, దేవుడు మన వ్యాధిని మన మరణాన్ని ఆపివేసే మన ప్రభు మన పక్షాన ఉన్నప్పుడు దేవుడికి లోబడి మనం జీవించాలని, దేవుడికి ప్రార్థన కలిగిన మనస్సులు మనలో ఉండాలని, దేవుడు ఎల్లవేళలో మనల్ని కనిపెట్టుకుంటున్న మన ప్రభు మనకుండగా మనం ఎవరికి మనం భయపడనక్కర్లే. ప్రభువుకి భయపడి ప్రభు బిడ్డలుగా బ్రతకాలని దేవుడు మన వైపు చూస్తూ నా బిడ్డలు నా సొత్తు అంటున్నాడు. కాబట్టి మనకు రోగం వచ్చినా, మరణం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమైనా సమస్య వచ్చినా మన ప్రభు వైపు చూసి మనం అడగాలని, దేవుడు మనకు అన్ని విధాల మేలు చేసిన మన తండ్రి మనతో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలని, దేవుడికి ప్రార్థన కలిగి దేవుడు మన పట్ల ఇంకా కనికరాన్ని దయను చూపిస్తున్న మన ప్రభు వైపు చూస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, అవును ప్రభువా, సర్వాన్ని చూస్తున్న దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, నీ బిడ్డలు ఏం చేస్తున్నారనేది నీకు తెలుసు ప్రభువా. నీ కనుచూపు మరుగులో ఏది దాచలేము. అవును, స్వస్థపరిచిన దేవుడు, దయ్యం పట్టిన చిన్నదాన్ని దయ్యాన్ని వదిలించిన దేవుడు ప్రభువా, కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు. అలాగా దేశంలో రాష్ట్రంలో ఎన్నో మరణాలు, ఎన్నో వ్యాధులు చూస్తూ రోధిస్తూ ఉన్న కుటుంబాలను బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు ప్రభు, మా పక్షాన నువ్వు ఉన్నావు అనే యుద్ధము యెహోవాదే. అవును ప్రభువా, ఎంతమంది బిడ్డలు నీ వైపు చూసి ప్రార్థిస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, అడుగుచూ ఉన్నారు. మమ్మల్ని ముట్టే స్వస్థపరచు ప్రభువా, మా బాధలు తీసివే, మా సమస్యలు తీసివే అని దేవుడి వైపు చూసి ఎంతమంది ప్రార్థిస్తున్నారో ప్రార్థన ఆలకించి జవాబిచ్చినగాక, ఇచ్చిన ప్రార్థన దేవునికి ఆశ్రయించినగాక.